మగన్పూర్ అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక నల్ల పిల్లి నివసిస్తూ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ఆకలితో ఉంటుంది. అలానే చాలా అత్యాశ ఉన్నది. అది ఆ ఊరు వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. అలా ఒక రోజున పిల్లికి చాలా ఆకలి వేస్తుంది. అంతటితో మెల్లగా అడుగులు వేసుకుంటూ ఒక ఇంట్లోకి దూరుతుంది. అలానే ఆ ఇంటి లోపల పాలు ఉండడం చూసి ఇలా అనుకుంటుంది, అరే వా, ఏం అదృష్టం! ఈరోజు నాకు మజానే మజా. ఈ పాలన్నీ కూడా శుభ్రంగా తాగి నా కడుపు నింపుకుంటాను. ఇక చూడు, వీటిని ఒక చిటికలో ఖాళీ చేసేస్తాను. అలా పిల్లి కొద్దిసేపటిలోనే అక్కడ ఉన్న పాలన్నీ కూడా తాగేస్తుంది. అయినా సరే ఆ పిల్లికి ఆకలి తీరదు. ఇంతలోనే దానికి మళ్ళీ కమ్మటి పాలవాసన వస్తూ ఉంటుంది. ఈ కమ్మటి పాలవాసన ఎదిరింట్లో నుంచి వస్తుంది. కాని నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా నిశ్శబ్దంగా వెళ్ళాలి, ఎవ్వరూ నన్ను అస్సలు చూడకుండా అని అనుకుంటూ పిల్లి ఒక్కొక్క ఇల్లు చొప్పున చాలా ఇళ్లల్లో పాలు తాగేస్తుంది. పిల్లి చేసే ఈ అల్లరి పని వల్ల ఊరిలో ప్రజలంతా చాలా ఆందోళన పడుతూ ఉంటారు. అప్పుడు ఊరిలో ఉండే భీమా అనే ఒక వ్యక్తి అందరినీ పంచాయతీకి పిలిచి ఇలా అంటాడు, అరే బాబూ, ఈ నల్ల పిల్లి మన ఊరి వాళ్ళందరినీ కూడా చాలా ఏడిపిస్తుంది. ప్రతిరోజు కూడా మన ఇళ్లల్లో పాలు తాగేస్తుంది. ఇంకా ఇప్పటికైనా మనం ఈ పిల్లిని ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు ఊరిలో ఉండే మీనా అనే ఒక మహిళ ఇలా అంటుంది, ఈ అల్లరి పిల్లి మన ఇంటికి వచ్చేటప్పుడే ఏ చెప్పుడు చెయ్యకుండా చాలా మెల్లగా వస్తుంది. అలానే ఇంతకు ముందు అప్పుడప్పుడు వచ్చి మన ఇంట్లో పాలు తాగేసేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో పాలు తాగేయడం దీనికి రోజు పనైపోయింది. పాలు తీసుకుని ఎక్కడ దాచిపెట్టినా సరే ఆ నల్ల పిల్లి ఇంట్లో వెతికి మరీ తాగేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే మీనా, కాని ఇప్పుడు మనం చేసేదేంటి? అది మన ఇంట్లో పాలు తాగకుండా ఉండడానికి, అది మన ఇంట్లో పాలు తాగకుండా ఉండడానికి చాలాసార్లు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాం, కాని అది చాలా తెలివైనది, అందరి చేతుల నుంచి తప్పించుకుంటుంది. అప్పుడు మహేష్ అనే ఊరిలోని ఇంకొక వ్యక్తి ఇలా అంటాడు, భీమా అన్నా, ఆ పిల్లి మన చేతులకు అంత సులువుగా దొరకనే దొరకదు. మనం ఆ పిల్లిని పట్టుకోవడానికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. అప్పుడే మనం ఆ పిల్లిని పట్టుకోగలం లేదా పారిపోయేలా చేయగలం. అయితే మహేష్ తమ్ముడు, మనమంతా కూడా గోపాల్ బాబాయ్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ ఊరి మొత్తంలో ఆయన ఒక్కడి దగ్గరే అంత తెలివైన బుర్ర ఉంది. అలా ఆ ఊరి వాళ్ళంతా కూడా గోపాల్ బాబాయ్ ఇంటికి వెళ్తారు. అలానే అతనికి జరిగిన విషయమంతా చెప్తారు. ఈ పిల్లి చాలా తిండిపోతూ ఇంకా అత్యాశది అనిపిస్తుంది. ఇలా అందరి ఇళ్లల్లో రోజు పాలు తాగేస్తుంది. అలా కాసేపు ఆలోచించిన తరువాత గోపాల్ బాబాయ్ ఇలా అంటాడు, నేను మీకిప్పుడు ఏం చెప్పను గాని చేసి చూపిస్తాను, అలానే చూస్తూ ఉండండి ఆ పిల్లి ఈ ఊరి నుంచి ఎలా పారిపోతుందో. అలా మరుసటి రోజు గోపాల్ బాబాయ్ వేడివేడి పాలుని ఒక కుండలో పోసి దాన్ని ఇంటి లోపల వేలాడదీస్తాడు. ఇంతలో ఆ పిల్లికి ఆ కమ్మటి పాలవాసన వస్తుంది. అబ్బా, ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు నేను ఎవ్వరి ఇంట్లో కూడా పాలు వదిలేది లేదు. ఈ కమ్మటి వాసన ఎక్కడునుంచి వస్తుందో ముందు వెళ్ళి చూడాలి. అలా పిల్లి గోపాల్ బాబాయ్ ఇంట్లోకి దూరుతుంది. అలానే అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. కాని తనకి ఎక్కడా కూడా పాలు కనిపించవు. అరే, ఇదేంటి, కమ్మటి పాలవాసన వచ్చింది ఈ ఇంట్లో నుంచే కదా. ఇంతలో పిల్లి చూపు
ఆ వేలాడుతున్న కుండ మీద పడుతుంది. ఆహా, అయితే ఈ సువాసన ఇక్కడ నుంచి వస్తుందన్నమాట. ఈ జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు? పాలు కుండలో వేసి వేలాడదీస్తే నేను తాగలేననా? ఇప్పుడు చూడు ఏం చేస్తానో. అలా పిల్లి పాలు తాగాలి అనే అత్యాశతో దానిమీదకి దూకడానికి ప్రయత్నిస్తుంది. అలా చాలాసార్లు ప్రయత్నించిన తరువాత ఆ పిల్లి కుండని పట్టుకుంటుంది. కాని ఎప్పుడైతే ఆ పిల్లి వేడివేడి పాలకుండను పట్టుకుంటుందో దాని చేతులు రెండూ కాలిపోతాయి. అంతటితో ఆ వేడి పాలకుండ పిల్లితో పాటుగా కింద పడిపోతుంది. అలా ఆ వేడి పాలన్నీ కూడా నల్ల పిల్లి మీద పడిపోతాయి. అంతటితో పిల్లి గట్టిగట్టిగా అరుస్తూ అక్కడ నుంచి పారిపోతుంది. ఊరి దేవుడా, ఈరోజు నేను పాలు తాగాలి అనే అత్యాశతో నా చేతులు కాల్చుకున్నానే అని అంటూ ఆ పిల్లి అక్కడ నుంచి పారిపోతుంది. అలా ఆ ఊరి వాళ్ళకి ఆ నల్ల పిల్లి నుంచి విడుదల దక్కుతుంది. ఒక ఊరిలో మోహన్ ఇంకా షీల ఒక చిన్న ఇంట్లో తన కూతురు పరీతో పాటు చాలా సంతోషంగా కలిసి ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా కూతురు పరీని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అలా ఒక రోజున పరీ తన గదిలో దిగులుగా కూర్చుని ఉంటుంది. షీల తనని దిగులుగా చూసి, ఏమైంది పరీ, ఎందుకు దిగులుగా ఉన్నావు తల్లి? నాతో పాటు ఆడుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ కూడా లేరు. నాకు ఆడుకోవడానికి ఎవరైనా కావాలి మమ్మీ. అయ్యో, దీనికెందుకు ఇంత దిగులు పడుతున్నావు? నేను డాడీకి చెప్తాను నీకు బోలెడన్ని బొమ్మలు తీసుకుని రమ్మని. నాకు బొమ్మలేమీ వద్దు. నా ఫ్రెండ్ దగ్గర ఒక డాగీ ఉంది. తను ఎప్పుడూ కూడా దానితోనే ఆడుకుంటూ ఉంటుంది. నాకు కూడా ఒక డాగీ కావాలి. షీల కూడా ఆ మాటలు విని చాలా బాధపడుతుంది. అలానే రాత్రికి మోహన్ వచ్చిన తరువాత విషయమంతా చెప్తుంది. అలా మోహన్కి కూడా బాధ అనిపిస్తుంది. అందుకని మరుసటి రోజు అందరినీ షిమ్లా తీసుకుని వెళ్తాడు సరదాగా తిరగడానికి. కాని అక్కడ కూడా పరీ దిగులుగానే ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఒక రోడ్ చివరికి ఒక చిన్న కుక్కపిల్ల కనిపిస్తుంది తనకి. డాడీ, డాడీ అటు చూడు, ఎంత ముద్దుగా ఉందో డాగీ. నాకు అది కావాలి డాడీ, ప్లీజ్ డాడీ, దాన్ని మన ఇంటికి తీసుకెళ్దాం. సరే తల్లి, నువ్వు సంతోషంగా ఉంటాను అంటే దాన్ని మన ఇంటికి తీసుకుని వెళ్దాం. అలా పరి సంతోషం కోసం మోహన్ ఆ కుక్కని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అంతటితో తను చాలా సంతోషంగా ఉంటుంది. అలా ఉదయం రాత్రి కూడా ఆ కుక్కతోనే ఆడుకుంటూ ఉండేది. ఆ సంతోషమే వేరుగా ఉండేది ఆ డాగీ వచ్చిన తరువాత. పరి సంతోషం చూసి తన అమ్మానాన్న కూడా సంతోషిస్తారు. అలా చీకటి పడిన తరువాత ఆ డాగీని తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. నేను నీ పేరు డోడో అని పెడతాను. అలానే మన ఇద్దరం ఇప్పటినుంచి మంచి ఫ్రెండ్స్. అలా కొన్ని రోజులు పరి ఇంకా డోడో చాలా సంతోషంగా ఉంటారు. కాని ఆ తరువాత డోడో చాలా దిగులుగా ఉండడం మొదలు పెడుతుంది. అలానే తన ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటుంది. మమ్మీ చూడు, నా డోడో నాతో ఆడుకోవడం లేదు. తనకి ఏమైందో నాకేం అర్థమవ్వటం లేదు మమ్మీ. నువ్వు దానికి కొంచెం కూడా రెస్ట్ ఇవ్వకుండా ఆడుకున్నట్టున్నావు తల్లి, అందుకే దాని ఆరోగ్యం పాడైనట్టు ఉంది. అలా అయితే నేను ఇప్పటినుంచి అలా చేయను మమ్మీ. డోడోని ఎలా అయినా బాగు చేయవా. సాయంత్రం షీల మోహన్కి ఫోన్ చేసి డోడో ఆరోగ్యం కోసం మొత్తం చెప్తుంది. అప్పుడు మోహన్ ఇంటికి వచ్చేటప్పుడు డోడో కోసం మందులు తీసుకుని వస్తాడు. కాని డోడోకి మందులు వేసినా సరే తన ఆరోగ్యం ఏమీ కూడా బాగవ్వదు. ఎప్పుడూ ఒకటే చోట దిగులుగా కూర్చొని ఉండేది. అలానే చాలా నీరసంగా కూడా ఉండేది. నాకసలు ఏమీ అర్థమవ్వడం లేదు.
ఈ డూడుకి ఏమైంది అని. మనం దీనికి మంచి ఆహారం పెడుతున్నాము, నీళ్లు ఇస్తున్నాము, చక్కగా చూసుకుంటున్నాము. అయినా సరే ఇది రోజురోజుకి ఇంత అనారోగ్యంగా తయారవుతుంది. ఇంకా దీన్ని డాక్టర్కి చూపించడం మంచిదనుకుంటా. ఇంకా దీని ఆరోగ్యం పాడవ్వకముందే. అలా మరుసటి రోజు ఉదయం మోహన్ ఆఫీస్కి సెలవు పెట్టి డోడోని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. పరి ఇంకా షీలా కూడా డోడోతో పాటుగా వెళ్తారు. అలా అక్కడికి వెళ్లిన తరువాత డాక్టర్ డోడోకి చెకప్ చేస్తూ ఉండగా పరి కూడా అక్కడే నించుని దాన్ని చూస్తూ ఉంటుంది. డూడోను మీరు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు? మేము దీన్ని షిమ్లా నుంచి తీసుకుని వచ్చాం. అక్కడే డూడోని చూశాం. మా పాపకి నచ్చిందని తీసుకుని వెళ్దామని మారాం చేస్తే మేము డూడోని మాతో పాటు తీసుకుని వచ్చాం. మీరు ఇలా చేసి ఉండకూడదు. ఇది చల్లటి ప్రదేశాల్లో మంచులో ఉండే కుక్కలు. మీరు ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఇక్కడికి తీసుకొచ్చేశారు. అందుకే ఇది రోజురోజుకి ఇలా నీరసమైపోతుంది. ఈ కుక్క మన పట్నంలో ఉండే వేడిలో ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండలేదు మోహన్ గారు. డాక్టర్ చెప్పిన ఆ మాట విని వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. ఆ తరువాత ఇంటికి వచ్చిన తరువాత డోడో ఒక దగ్గర పడుకుని ఉంటుంది. డోడో శరీరం చాలా బలహీనమైపోయి ఉంటుంది. అలానే దానికి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. అది చూసి పరి దాని దగ్గరికి వెళ్ళి దాని తల నిమురుతుంది. నాకు నువ్వంటే చాలా ఇష్టం డోడో, అలానే నేనంటే కూడా నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు, కాని నేను నిన్ను ఇలా చూడలేను. అలా పరి తన మమ్మీ డాడీతో కలిసి డోడోని తిరిగి షిమ్లాలో వదిలేయడానికి వెళ్తారు. అలా అక్కడికి వెళ్లగానే పరి కార్ డోర్ తీయగానే డోడో పరుగున పరి ఒళ్ళో నుంచి బయటికి దిగి సంతోషంగా గెంతులు వేయడం మొదలుపెడుతుంది. డోడో అలా అరవడం విని తన స్నేహితులంతా కూడా అక్కడికి వస్తారు. డోడో కూడా వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది. అప్పుడు పరికి అర్థమవుతుంది, తన సంతోషం కోసం నోరులేని ఆ జంతువు సంతోషంని లాక్కోకూడదు అని.